మెదక్ జిల్లా రామీంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా రామీంపేట ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డిలు పరిశీలించారు. ఇటీవలే వైద్య విధాన పరిషత్లోకి ఆసుపత్రి మార్పు చేసినందున సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే పూర్తి స్థాయి సిబ్బంది ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ముందుగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ తో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ ను తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సిహెచ్ సెంటర్లో ఉండేది కమిటీ హెల్త్ సెంటర్లో ఉండే దాని చుట్టూ వైద్య విధాన పరిషత్కు ఇది మార్చడం జరిగింది. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంకా స్టాఫ్ రావాల్సిన అవసరం ఉన్నది. దానికి నెలాఖరు వరకల్ల కొంత రేషనైజేషన్ తర్వాత కొత్త నుంచి ఉన్నటువంటి వాటిని కూడా చేస్తామని చెప్పేసి మన మంత్రి గారిని అడగడం వల్ల అందరూ జరిగింది. దాంతో బాగా ఏమున్నాయి, ఎట్లున్నాయి, ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పుకొని ఇప్పుడు కమిషనర్ గారిని రికమెండ్ చేస్తే వారు తమ ఈ జిల్లా సూపర్ మొత్తం ఈ నాలుగు హాస్పిటల్కి ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ల కొత్తనే కానీ స్టాఫ్ కొత్తనే కానీ చిన్న చిన్న అవసరం ఉన్నటువంటి మౌలిక చిన్న రిపేర్స్ అవసరం ఉన్నాయి. ఆ రిపేర్స్ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో మాట్లాడాలని కమిషనర్ అజయ్ కుమార్ గారు రావడం జరిగింది. వారికి రామపేట ప్రస్తుతం దేనికి మాట్లాడాల్సిందే మేము కోరుతాం. విజయలక్ష్మి చైర్మన్ గారు జితేందర్ గౌడ్ మీడియా వారికి అందరికీ కూడా ఈరోజు పది పదిహేను రోజుల నుంచి పెట్టుకున్న ప్రోగ్రామ్ ఇది అదే పోయిందంటే ఈరోజు కుదరడం జరిగింది. యాక్చువల్గా మంత్రి గారు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఒకసారి రామాయణపేట మెదక్ పోయి విజయమని చెప్పి ఆ విషయంలోనే ఈరోజు రామాయణపేట రావడం జరిగింది. రామాయణపేటలో అంటే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బ్యాడ్ పొజిషన్ ఉంది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా బెడ్లు ఉన్నాయి, 50 బెడ్లు, 50 ఉన్నాయి, 100 బెడ్లు ఈ విధంగా తెచ్చుకుంటూ రావడం వలన ఒకసారి క్యాడర్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కొంచెం ఇబ్బంది జరిగింది. అయితే పిఎస్సీ నుంచి మాకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయిన తర్వాత వైద్య విధాన పరిషత్కి వస్తే అక్కడ స్టాఫ్ని ఎట్లా అరేంజ్ చేసుకోవాలనే విషయంలో మేమంతా వర్కౌట్ చేసి పెట్టాము. ఈరోజు నా పోలీస్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్లో కూడా వారికి ప్రామిస్ చేయడం ఏంటంటే గవర్నమెంట్లో ఒక క్యాడర్ అయితే తీసుకురావాలి. ఆర్థోపెడిక్ సర్జన్ ఒక డిస్టేషన్లో ఉన్న కనీసం 2 రోజుల వారం 2 రోజుల ఒకటి, తర్వాత గైనకాలజిస్టులు, అనస్థెటిస్టులు, పీడియాట్రిషన్ పిల్లలు మెయిన్గా ఇవి ఉన్నాయంటే హాస్పిటల్ ఉన్నాయి. సో మిగతా ఆ చోట మోట ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చూసి చేయగలుగుతారు. మిగతా స్పెషాలిటీ వస్తే వాళ్ళతో కూడా చేయించుకున్నా కానీ ఇదే మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి కాబట్టి వీటి మీద ఇప్పుడు కన్సల్ట్ చేస్తాను. ఒకసారి మేము తనతోని దాని వ్యాక్సాప్తో నేను ఇద్దరం కలిసి మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఎక్కువ స్టాఫ్ ఉన్నాను అలాంటి వచ్చి ఉన్నాను టెంపరీగా డిప్యూటేషన్ అయితే ఇస్తాము. మీరు ఆ ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ అని వస్తే ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఏదేమైనా డౌట్ ఉంటే అడగండి.